Hi friends, welcome to our channel. Nenu mee Mahipal. Friends, ee land road ku second bit untadandi. Dini yokka meer location ante dani polam yokka chuttupakkala vatavaranam ela undo ok sari meer chudandi. Poorthiga chusin tarvata manam ee land yokka details lo ki vellam. Idi gettu తార్చి దాకా తార్చి దాకా ఓకే ఈ రెండు మడ్ల పెట్టు ఈ రెండు మడ్ల పెట్టు ఆడ దాకా నేను దారింది ఈ దారి వాడు మడికట్లో ఒకటి అర్ధ ఎకరం కంటే ఎక్కువ ఉన్నాయి ఈ ఒకటి రెండు మూడు మడ్లు మూడు ఇటు మూడు ఉంటాయి ఇటు రెండు పెద్దవి ఇవి రెండు పెద్దవి అటు మూడు రెండు బోర్లు ఈ ఇక్కడ ఒక బోర్ అక్కడ ఒక బోర్ ఫుల్ వాటర్ వాటర్ మంచిగా ఉంది రోడ్ సెకండ్ బిట్ రోడ్ మీ డాంబర్ నుంచి అంతా 30 40 గాల దూరం ఉంటుంది ఏ డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ ఎంత ఉంది ఇక్కడ కనిపిస్తుంది రోడ్ ఇటెట్ పోతే ఇటు పొలాలకు ఎన్నది తో ఇది స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ స్క్వేర్ అస్తది స్క్వేర్ అస్తది ఆడొక బోర్ ఉంది ఇక్కడ ఒక బోర్ ఉంది రెండు బోర్లు అట తాడి చెట్టు గెట్ అక్కడ చిన్నది మర్రి చెట్టు తాడి చెట్టు గెట్ అక్కడ అదే చూసారుగా ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉంది ఈ ల్యాండ్ ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి ఈ ల్యాండ్ లో ఒక్కొక్క మడి చాలా పెద్దగా ఉంది ఒక్కొక్కటి 20 గుంటల మడి ఉంది అంటే మనకు కల్టివేషన్ కి ఈజీ అవుతది ఇది బీటీ రోడ్ కి సెకండ్ బిట్ అండి అంటే ఒక 30 నుంచి 40 గజాలు బీటీ రోడ్ నుంచి ఉంటది బీటీ రోడ్ నానుకొని ఉన్న చిన్న బిట్ అది వేరే వాళ్ళ చిన్న బిట్ ఇది సెకండ్ బిట్ ఇది పెద్ద బిట్ ఇది మనకు జేబీఎస్ నుంచి 130 కిలోమీటర్స్ వస్తది నియర్లీ ఈ ల్యాండ్ చాలా చీప్ అండ్ బెస్ట్ లో వస్తుందండి ఎందుకంటే ఫార్మర్ కొంచెం ఎమర్జెన్సీలో తీసేస్తుండు వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం అని సో ఏంటంటే అసలు ఇది ఎవరికి అనుకూలం అంటే ఎక్కడైనా సరే నాకు ఒక ల్యాండ్ ఉండాలి నేను ఒక ల్యాండ్ ఒక ఫామ్ హౌస్ లెక్క దాన్ని అందులో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకొని వీకెండ్స్ వచ్చి ఫ్యామిలీతో గడపడానికి కావాలి అనుకున్న వాళ్ళకి డిస్టెన్స్ తో పని లేదండి సో జేబీఎస్ నుంచి 130 కిలోమీటర్ 140 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్ లో ల్యాండ్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకుందాం అనుకునే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఇది రెడ్ సాయిల్ అండి ఇది వరి పంటకు పూర్తిగా అనుకూలము మొక్కజొన్న నెక్స్ట్ పత్తి పంట ఇతరత్ర పంటలు ఏ పంటలైనా కానీ మనం పండించుకోవచ్చు అదేవిధంగా మనకు చుట్టుపక్కన కూడా పొలాలు ఉన్నాయి మీకు కనిపిస్తుంది గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ ఉంది ఇది ఇందులో ఈ పొలంలో ఎప్పటికీ వాటర్ ఉంటాయి సో వాటర్ వచ్చిన సమస్య ఏం లేదు కాకపోతే చాలా మంది అంటున్నారు ఏంటంటే జేబీఎస్ నుంచి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ అనేది మీరు పెట్టే వీడియోలకు డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సో మనకు కావాలనుకు హైదరాబాద్ కు నియర్ బై కావాలనుకుంటే సిఆర్లలో ఉన్నాయి రేట్లు మనం అంతగనం పెట్టి కొనలేము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ తీసుకున్నదే బెటర్ అండి తర్వాత మనకు నియర్ బై దగ్గరలో ఏదైనా మంచి ల్యాండ్ దొరికినప్పుడు ఇప్పుడు పర్చేజ్ చేసింది ఏదైతుందో దాన్ని అమ్మి మనం సిటీకి నియర్ లో కొనుక్కుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ తక్కువ ధరలో వస్తున్న ల్యాండ్లను మీరు వదిలిపెట్టకండి ఎవరికైనా ఎక్కడైనా సరే ల్యాండ్ కొనుక్కోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మన ఛానల్ ద్వారానే ల్యాండ్ తీసుకోవాలని ఏం లేదు మీరు ఎక్కడైనా కానీ ఎవరి ద్వారా అయినా సరే కానీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక గుంట అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్యూచర్ లో కూడా రాబోతున్నాయి సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్కడైనా సరే దూరం మీరు నివసిస్తున్న ప్రాంతానికి దూరంలో అయినా సరే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు చాలా వరకు మంది ఏమంటున్నారంటే 5 లక్షల్లోపు 10 లక్షల్లోపు ఎకరం ల్యాండ్ ఎక్కడైనా వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు సో దానికి సంబంధించి మన దగ్గర ఆ రేట్లో బడ్జెట్లో ల్యాండ్స్ అనేవి లేవండి ఒకవేళ అలా ఎవరైనా ఇస్తున్నారంటే దానికి లిటిగేషన్స్ ఉండి ఉంటాయి
లిటిగేషన్స్ కావచ్చు, లేకపోతే అవి పట్టా కాకుండా వేరే అసైన్ భూములు కావచ్చు, అలా చాలా రకాలుగా టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అలా ఇస్తున్నారు అంటే మీరు కొనే ముందు ఒకసారి వాటిని పూర్తిగా వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాతనే మీరు టోకెన్ అమౌంట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకి. నా ఛానల్లో అయితే మినిమం 18 నుంచి 20 లాక్స్ బిలో అసలు ల్యాండ్స్ అనేది మన దగ్గర అందుబాటులో లేవు, మనం జెన్యున్ గా చూస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, ఈ ల్యాండ్ 3 ఎకరాల చిల్లర ఉందండి, సో చాలా పెద్ద అందరికి అనుకూలమైన బిట్ట ఇది, తీసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇక ఈ ఛానల్లో మార్చి 31 నుంచి మనకు యూట్యూబ్ పార్ట్నర్షిప్ జాయింట్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఫేక్ కాల్ చేస్తా ఉన్నారు. సో ఈ మార్చి 31 లోపు అంటే ఫిబ్రవరి 28 వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ లింక్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారందరికీ పేయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్ జాయిన్ లో జాయిన్ అయితేనే వారికి మనం డాక్యుమెంట్ పరంగా కావచ్చు, లేదా లొకేషన్ పరంగా కావచ్చు, ఎనీ డీటెయిల్స్ మనం వారికి యూట్యూబ్ జాయిన్ ద్వారా అమౌంట్ పే చేస్తేనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే చాలా వరకు నాకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి, వాటిని అవాయిడ్ చేయడం కోసమే. సో ఇదొకటి గమనించగలరు. ఇక ఈ ల్యాండ్ విస్తీర్ణానికి వస్తే 3 ఎకరాల పైన ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది మనకు చుట్టుపక్కల అంటే విలేజ్కి ఒక 1 కిలోమీటర్ బిలోనే ఉంటుంది, బీటీ రోడ్కి 30 to 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పూర్తిగా రెడ్ సాయిల్ అండి. అదేవిధంగా ఈ దీని యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు ఎకరాన 18 లక్షలు ఫైనల్ చెప్తా ఉన్నాడు. సో ఈ ఏరియాలో 18 లక్షలు అంటే తీసుకోవచ్చండి. ల్యాండ్ తప్పకుండా ఆ రేట్ పలుకుతుంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మన ఈ డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరికైనా అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ల్యాండ్ కావాలి కొనాలి అనుకున్న వాళ్లకు మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ ఈ ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయని వారు ఫిబ్రవరి 28 లోపు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఏదైనా ల్యాండ్కి సంబంధించి ఫ్రీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మార్చి 1 నుంచి మాత్రం 100% జాయిన్ బటన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అమౌంట్ పే చేసిన వారికి మాత్రమే మనం ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ 3 ఎకరాల పైన ఉంది, ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసి ఎకరాన 18 లక్షలు ఫైనల్ రేట్, నో నెగోషియబుల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.